హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇట్లా బొరుగుల్ని ప్రిపేర్ చేశాను బొరుగులు అంటారు మరమరాలు అంటారు మురమరాలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లాపిలిస్తారు ఈ బొరుగుల్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి వాటర్ పోసుకొని మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ ఒక పెద్ద గిన్నెడు ఇట్లా వేసుకొని వాటర్లోకి నానబెట్టుకోవాలి వేసేటప్పుడు ఎక్కువే ఉంటాయి కానీ నానేటప్పటికి చాలా తక్కువైపోతాయి నానబెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్కువ నానబెట్టుకోవాలి ఇట్లా నానబెట్టుకోవాలి వాటర్లోకి వేసుకొని అవి మునిగేలాగా చేతితోటి ఇట్లా నొక్కి పెట్టాలి ఇలా నొక్కుతూ ఉంటే అవి అలా నానిపోయి మెత్తగా అయిపోతాయి ఒక నిమిషం ఇట్లా నాననివ్వాలి బొరుగుల్ని ఇలా ఒక్క నిమిషం నాని తర్వాత చూశారు కదా ఎట్లా నానిపోయినాయో ఇట్లా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ అంతా శుభ్రంగా ఇట్లా పిండేసుకుంటూ వేరే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ బాగా గట్టిగా పిండేసుకోవాలి ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ తక్కువే వేసుకోవాలి ఈ బొరుగులకి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా బాగా వేయించాలి ఇట్లా వేగిన తర్వాత తాలింపు దినుసులు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయల్ని అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాని కొంచెం పెద్ద ముక్కలుగానే ఇలా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాని కట్ చేసుకొని టమాటాని కూడా వేసుకొని మంటని కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇట్లా ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఈ బొరుగుల్ని బాండీలోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అన్నీ ఇట్లా కలిసేలా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాండీని మళ్ళీ అట్లానే పెట్టి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చితే ఒక నిమ్మకాయను కూడా పిండుకోవచ్చు ఒక స్పూన్ పుట్నాల పౌడర్ వేసుకోవాలి పుట్నాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుట్నాల పౌడర్ వేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎక్కువ చేసుకుంటే పుట్నాల పౌడర్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి తక్కువ చేసుకుంటే ఒక స్పూన్ అయితే సరిపోతుంది నచ్చితే కనుక ఒక నిమ్మకాయను కూడా పిండుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ